నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, అఖిల భారత గో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 ఆదివారం నాడు గో భక్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడారు. ఈ సమావేశానికి భువనేశ్వరి పీఠం అధిపతులు పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామీజీ, దైవజ్ఞ శర్మ, ప్రఖ్యాత సినీ హీరో తల్వార్ సుమన్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఇంత చక్కని మాట ప్రాక్టికల్ గా గురువు గారు చెప్పారు. స్వామీజీ, మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీలాంటి స్వామీజీ అంటే మీ ధర్మం కోసం చాలా చేస్తున్నారు. ఒక గురి దగ్గర ఏదైనా నిజంగా ఇలాంటి మహానుభావులు ఉన్నప్పటికీ ఇంకా మన దేశంలో ఇంత మంచి అంటే మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడబడుతున్నాయి కాబట్టి పేరు పేరుగా వీరందరూ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఇంకా సరే. మరి ఇప్పుడు తల్లి పాలు కనుక లేదంటే మనం ఇచ్చేది ఆవు పాలు, గాడిద పాలు కాదు, నేల పాలు కాదు, ఏడు పాలు కాదు, ఏ పాలు ఆవు పాలు ఇస్తాం. మరి అలాంటి జంతువుని ఆ విధంగా చంపడం న్యాయం ఒకసారి నేను మనస్సు చేయబెట్టుకున్నాను. ఆయన మీకు అందరూ తెలుసు, గోమాత రక్షలో ఆయన చాలా ముందుకు వెళ్తున్నారు. మొన్న కూడా పాదయాత్ర చేశారు తిరుపతి ఆ సైడ్ అంతా. ఇప్పుడు కాశ్మీర్ కన్యాకుమారి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు, దానికి ఈరోజు గెట్ టుగెదర్ పెట్టారు. ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది నాకు చెప్పడంతో ఈరోజు నేను వచ్చారు. ముఖ్యంగా ఇది ఒక చాలా బర్నింగ్ టాపిక్ ఇది. మన ముఖ్యంగా హిందువులే కాదండి, అందరికీ గో అనేది అంత ఇంపార్టెంట్ యానిమల్. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశారు, దానివల్ల పాలు వస్తుంది. మరి పాలు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే ముఖ్య పాలే కాదు, మెరుగు మంచిగా స్వీట్స్కి, ఆయుర్వేద ప్రోడక్ట్స్కి, అదే యూరిన్ గోమూత్రం ఈరోజు మెడికల్గా, తర్వాత దానికి మేడ కూడా ఏంటంటే పల్లెటూర్లంతా ఏంటంటే ఈ వాళ్ళకి కింద నేలకి వేసేవారు. అండ్ ముఖ్యంగా హిందువులకి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ఒక జంతువు చెప్పాలి. ఎందుకంటే ప్రతి దేవుడు దగ్గర మహాన్భావులు అన్ని దేవుడి దగ్గర కింద కానీ పైన కానీ వెనక కానీ చూసారంటే గౌ కనపడుతుంటుంది. ప్రతి దేవుడికి అది ఇష్టం. అదే మాదిరి మరి కుటుంబ విషయంలో వస్తే మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. ఇది మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. మన అందరం ఏంటంటే కలిసి దీన్ని రక్షించాలి, దీనికి జరుగుతున్న అన్యాయం మనం రక్షించాలి. నేను మిగతా అంటే ఒక బఫలో కానీ బైసన్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ గౌ గురించి మాట్లాడుతున్నాను. జై గో మాత, సేవ్ కౌ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ భూరక్షణ అదేవిధంగా పర్యావరణ రక్షణ జరగాలని ఇది ఒక గోమూత్రం గోమయంతోనే సాధ్యం అని చెప్పి అందుకే ప్రభుత్వాలు కానీ ప్రజల నుంచి కానీ చైతన్యం తీసుకురావాలని చెప్పి గోరక్ష మహాపాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామ గ్రామాల్లో గోవును రక్షించాలని, ఈ భూమిని రక్షించాలని చెప్పి ఒక గొప్ప పాదయాత్ర చేస్తున్నాం.